नमस्ते स्मार्ट टीवी न्यूज़ के स्वागत जंगारेड्डीगूडेम मुनिसिपालिटी परिधिलो पन्नु वसूलपै अधिकारुलु दृष्टि सारिंचारु मुनिसिपल कमिश्नर भवानी प्रसाद दूकुडु पेंचारु एल तरबडिना मोंडि बकायिलु वसूले लक्ष्यंगा अधिकारुलकु दिशा निर्देशं चेशारु राजकीय परुकुबडिन सैतं पट्टिंचुकोकुंडा पन्नुल वसूलल्लो मुंदुकु सागुतुन्नारु इप्पटिके पन्नुलु चेल्लिंचनि पलु दुकाणालनु सीज चेशारु ताजागा सोमवारं गत गायत्री इंजनीरिंग कलाशालालो నడపబడుతున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కార్యాలయానికి సీల్ వేశారు మొండి బకాయిదారులకు గత 15 రోజుల క్రితమే రెడ్ నోటీసులు జారీ చేశారు అయినా నేటికి పన్నులు చెల్లించకపోవడంతో ఆయా సంస్థలను జప్తు చేశారు మున్సిపల్ పరిధిలోని పలు వాణిజ్య సంస్థలు విద్యా సంస్థలు పరిశ్రమలకు చెందినవారు భారీగా పన్నులు చెల్లించవలసి ఉంది వీటిలో సంజీవ్ ఇండస్ట్రీని కూడా సీజ్ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లక్ష రూపాయల పైబడి ఉన్న పన్నుల బకాయిదారులకు ఇప్పటికే నోటీసులు అందచేయడం జరిగిందన్నారు మున్సిపాలిటీలో 9 కోట్ల 50 లక్షల బకాయిలు గాను 4 కోట్ల 50 లక్షల వరకు చెల్లించడం జరిగిందని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఐఎన్ సుబ్బారావు మేనేజర్ కే వెంకటరమణ గారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ వి జగదీశ్వరరావు అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీమతి పి సంధ్యారాణి శానిటరీ ఇన్స్పెక్టర్ పివి రమణ మరియు సచివాలయ అడ్మినిస్ట్రేటర్ సెక్రటరీలు ఇతర మున్సిపల్ సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు संजय राव गारि मेल्लु 12 లక్షల బాకీ ఉందండి 12 లక్షల 12000 అండి 72000 అయితే కట్టవలసిందని చూసి వచ్చామండి కట్టు రంగారెడ్డిగూడెం పురపాలక సంఘ ప్రజలందరికీ నమస్కారమండి మీ అందరికీ తెలుసు పురపాలక సంఘం మున్సిపాలిటీ నడిచేది ప్రాపర్టీ ట్యాక్స్ మీదనే మీరు కట్టేటువంటి ఇంటి పన్నుల ద్వారానే పారిశుద్ధ కార్మికులకు గాని నీటి సరఫరా కార్మికులకు గాని జీతభత్యాలు చెల్లించడం జరుగుతుంది అదే విధంగా పురపాలక సంఘ పరిధిలో సరఫరా చేస్తున్నటువంటి నీటికి విద్యుత్ బిల్లు అయినా సరే వీధి దీపాలైనా కరెంట్ బిల్లు అయినా అది మీరు చెల్లించే పన్నులే ఆధారం అదే విధంగా మీకు వేస్తున్నటువంటి రోడ్లు కాని కాలువలు కాని స్ట్రీట్ లైట్స్ కాని అన్నీ కూడా పన్నుల ద్వారానే చేయబడుతుంది కనుక ప్రజలందరూ కూడా స్వీయ క్రమశిక్షణతో సకాలంలో పన్నులు చెల్లించిన ఎడల మరింతగా సేవలు అందించడానికి మున్సిపాలిటీకి సహకరించిన వారైతారు మేము డిమాండ్ నోటీస్ ని ఏప్రిల్ నెలలోని మే నెలలోని ఇవ్వడం జరిగింది దాని తర్వాత డిసెంబర్ నెలలో ఈఎస్డి నోటీస్ అంటే ఎసెన్షియల్ సర్వీస్ రిమూవల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచన మేరకు గౌరవ సిడిఎంఏ గారి యొక్క సూచన మేరకు ఎవరైతే అత్యధిక బకాయిదారులు ఉన్నారో లక్ష రూపాయల పైన ఉన్నటువంటి బకాయిదారులకు స్వయంగా కమిషనర్ మున్సిపల్ సిబ్బంది వెళ్ళి వారికి నోటీస్ సర్వ్ చేసి వారి యొక్క ప్రాపర్టీని డిస్ట్రెస్ నోటీస్ ఇచ్చి జప్తు చేయమని చెప్పేసి ఆదేశించి ఉన్నారు కనుక లక్ష రూపాయలు దాటినటువంటి బకాయిదారులకు స్వయంగా మేమే కలిసి వెళ్ళి కలిసి వారికి ఇవ్వడం జరుగుతుంది డిసెంబర్ నెలలో రెడ్ నోటీస్ ఇవ్వడం జరిగింది సెక్షన్ 90 మున్సిపల్ చట్టం 1965 సెక్షన్ 90-91 అనుసరించి రెడ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు సెక్షన్ 30 సబ్ సెక్షన్ 3 ఆధారంగా డిస్ట్రెస్ నోటీస్ అంటే జప్తు నోటీస్ ఇస్తున్నాము జప్తు నోటీస్ ఇచ్చి ఎవరైతే బకాయిదారులు ఉన్నారో వారి ఆస్తిని జప్తు చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు అందులో భాగంగానే చిట్టూరి దశరథ్ గారి పేరు మీద ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అదేవిధంగా చైతన్య స్కూల్ ఈరోజు ఉన్నటువంటి చైతన్య స్కూల్ యొక్క జప్తు చేయడం జరిగింది వారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు అదేవిధంగా ప్రిన్సిపల్ రూమ్ను జప్తు సీజ్ చేయడం జరిగింది వారం రోజుల లోపల వారు కానీ కట్టి ఆ ఇష్యూను పరిష్కరించకపోతే అట్టి ఆస్తులను వేలం వేయడానికి కూడా మున్సిపాలిటీ చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతమై సకాలంలో పన్నులు చెల్లించి జంగారెడ్డి కుటుంబ పురపాలక సంఘానికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము గత వారం కూడా మున్సిపల్ కార్యాలయంలందు చైర్పర్సన్ గారి సమక్షంలో బకాయిదారుల యొక్క లిస్టును విడుదల చేయడం జరిగింది వారందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పుడు ఎప్పుడు సంతోషంగానే మాట్లాడుతూనే ఉండండి ప్రతి స్మార్ట్ ఫోన్ పై అదిరిపోయే పండుగ ఆఫర్ల కోసం విచ్చేయండి
సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీదు ఎదురుగా బోసుకుమ సెంటర్ జంగారెడ్డిగూడెం।